మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్. అయితే ఆయన సూపర్ స్టార్ కాకముందే ప్రిన్స్ అని పిలిచేవాళ్ళు అందరూ. అలా పిలవటానికి ఒక సినిమా ముఖ్యమైన కారణం. ఆ సినిమానే కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన మురారి. ఈ సినిమా అంతా తెలుగుదనం ఉట్టిపడుతోంది. మహేష్ బాబు ఇంకొక 100 సినిమాలు తీసినా కూడా ఈ సినిమాకి ఆయన కెరీర్ లో ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే మురారి సినిమా ఈ రోజుతో విడుదలై 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అసలు మురారి సినిమా ఈ రేంజ్ క్లాసిక్ అవ్వడానికి మహేష్ బాబు నటననే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో రవిబాబు మహేష్ బాబుని పొడిచి వెళ్ళిపోతే అప్పుడు ఆయన యాక్ట్ చేసిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే ఈ సినిమాలో నటనకి మహేష్ బాబుకి ఉత్తమ నటుడిగా చాలా అవార్డ్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఇంకొక హైలైట్ ఏంటి అంటే మెలోడీ బ్రహ్మ మనీష్ శర్మ సంగీతం. చందమామ చందమామ కిందకి చూడమ్మ అనే పాట మనం ఇప్పటికే వింటూనే ఉంటాం. తెలుగు రాష్ట్రాల్లో ఏ పెళ్లి జరిగినా ఈ పాట ఉండాల్సిందే. ఇదే కాదు మురారి సినిమాలో పాటలన్నీ కూడా పెద్ద హిట్స్. ఈ సినిమా కూడా అప్పట్లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మధ్య సినిమాలో ఫ్లాప్ అవటం వల్ల డైరెక్టర్ కృష్ణవంశీకి పేరు లేదు. కానీ అప్పట్లో ఆయన వరుస హిట్స్ తో టాప్ దర్శకుల్లో ఒకరిగా ఉండేవారు. ఇక మురారి సినిమా 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పోస్టులు వేసి మహేష్ బాబు నటనని తెగ పొగిడేస్తున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.